బావగారు ఎయిర్పోర్ట్లన్నీ ఓకే కదా అన్నీ ఓకే రామ్ రామ్ ఓకే నేనెంతో కష్టపడి అవతలకి వెళ్తే ఇవతలకి లాక్కొచ్చావు సచ్చినోడా దొంగ సచ్చినోడా నీ జిమ్ అడిపోను హలో మధు గారు హలో సింహం గారు హలో అండి పాపం ముసలావిడ కదా రోడ్ క్రాస్ చేయడానికి ఇబ్బంది పడుతుంటే నేను హెల్ప్ చేశాను దానికి ఆవిడ ఇంగ్లీష్ లో థ్యాంక్స్ కూడా చెప్పింది ఆవిడ చూస్తే ఇంగ్లీష్ లో థ్యాంక్స్ కాదు తెలుగులో తిడుతున్నట్టుందే మీరేమనుకోకపోతే ఇన్ని చేతులతో మొక్క నాటిద్దాం భలే చెప్పారు మధు గారు సూపర్ భలే చెప్పారు సార్ మీకు చెప్పాను కదా ఆయనకి అసలు ఎలాంటి విషయంలో పట్టింపు ఎక్కువ నా కొంపు ముంచారు సారీ అండి కానివ్వండి చూశారు కదా ఇక్కడే ఉన్నారంట మీ అమ్మగారిని ఇలా చేస్తే మామూలు జానికి ఇంకేం చేస్తారు సార్ చెప్పండి సార్ ఏంటండి చెప్పేది మీ ప్రశ్నలు సామాన్యులు కాదు ఇంట్లో వాళ్ళే చూసుకున్నాం అనుకోండి బంధు ప్రీతి అని ప్రచారం చేస్తారు ఇంట్లో వాళ్ళు వదిలేసి ప్రజాసేవే చేసామనుకోండి అదిగా ఆయన అడిగినట్టుగానే ఇంట్లో వాళ్ళే పట్టించుకున్నాడు ప్రజలకేం సేవ చేస్తాడు అని ఏటకారంగా రాస్తారు సర్లేండి అయిపోయింది కదా అమ్మా నీ పేరేంటో మధుమిత చిన్నదానమైన మంచి సలహా ఇచ్చావమ్మా గాడ్ బ్లెస్ యు అమ్మా కాని ఇదిగో మళ్ళీ ఇదే చోట మొక్క నాటుతాను శంకుస్థాపన చేస్తాను నువ్వు ప్రేమించడం ఏంట్రా ఏంటున్నా ఎవరిన ప్రేమించానంటే ఎవరిని ప్రేమించావని అడుగుతారు నువ్వేంటి నువ్వు ప్రేమించడం ఏంట్రా అని అడుగుతావు సరే సరే ఇంతకీ ఈ విషయం అమ్మాయి చెప్పావా ఎలా చెప్పమంటావు వదినా తనేమో సరస్వతిదేవికి ట్యూషన్ చెప్పేంత రేంజ్ మరి నేను ఇదో మైనస్ నీ మోహం నీ మైనస్ ను నువ్వు తెలుసుకోవడమే పెద్ద ప్లస్ రా నువ్వెప్పుడన్నా ఐమాక్స్ లో పీవీఆర్ లో సిటీ సెంటర్ లో సినిమాకి వచ్చే అమ్మాయిల్ని చూసావా అసలు నేను థియేటర్కి వెళ్ళేదే వాళ్ళని చూడ్డానికి వదినా ఆ అమ్మాయిలు ఎంత అందంగా ఉంటారు ఆ పక్కనున్న కుర్రాళ్ళు అంత నీచంగా నికృష్టంగా ఉంటారు రే అబ్బాయిలు చదువు రాని అందం లేని అమ్మాయిల్ని ప్రేమించరు కాని అమ్మాయిలు మాత్రం వెతికి వెతికి అలాంటి వెధవరికి ఓకే అనేస్తారు నీకు ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయిరా నువ్వు అప్రోచ్ అవ్వు గ్యారంటీగా మధు నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది వదినా నేను మరీ అంత నీచ నికృష్టంగా ఉంటానా రే నీకు అర్థం అవ్వాలని అలా అన్నాను కానీ ముందు నువ్వు ఫోన్ తీ మధుకు ఫోన్ చేయి హలో నేను మధునండి మధు గారు చెప్పండి ఫోన్లో చెప్పే విషయం కాదండి మరి సాయంత్రం 5 గంటలకి పార్క్కి రండి పార్క్గా చాలా ముఖ్యమైన విషయం తప్పకుండా రండి ఓకేనండి ఏంట్రా అలా ఉండిపోయావు మధువే ఫోన్ చేసింది వదినా ఏంటి సాయంత్రం 5 గంటలకి పార్క్కి రమ్మంది ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పార్క్కి రమ్మంది అంటే తను లవ్ లో ఉన్నట్టే రే నీ లవ్ 100% సక్సెస్ రా యూ అండ్ ఐ ఏనాడో ఫిక్స్ అయింది ఏయ్ అనా మీరు అటు అలాగే అనా ఈడొచ్చానంటే ఇక్కడికి అనా అటు చూద్దామనా హలో అండి హలో సారీ కొంచెం లేట్ అయింది ఇట్స్ ఓకే అండి ఏదో మాట్లాడాలన్నారు ఏంటో చెప్పండి ఏ విషయం అయినా సరే చెప్పేయండి మనసులో దాచుకోకండి నేనేం అనుకోను ఏరా బాగున్నావా చెప్పండి ఏంటండి ఏంటి విషయం మీ ఫ్రెండ్ లవ్ లో పడ్డారు లవ్ లో పడ్డాడా
రెండు రోజుల ముందే నాతో చెప్పారు. దానికి మీరేమన్నారు? నేనేమంటాను, ఓకే అన్నాను. మీరే కదండి, మీ ఫ్రెండ్ చాలా మంచివాడని, బుద్ధిమంతుడని, ఆడవాళ్ళంటే ఎంతో గౌరవం అని చాలా చాలా చెప్పారు. మీలాంటి మంచి వారు సర్టిఫై చేశాక నేనెలా కదంటానండి. ఇప్పుడు ఈ విషయం మా నాన్నగారితో చెప్పమంటే నన్ను చెప్పమంటున్నారు. ప్రేమించింది ఈనా, నేనెలా చెప్తానండి? అందుకేరా బాగా ఆలోచించి నీతో చెప్పాలనుకున్నాం. నువ్వు మా రెండు ఫ్యామిలీస్కి బాగా తెలుసు కాబట్టి నువ్వే ఎలాగైనా వాళ్ళ ఫాదర్తో మాట్లాడాలి రా. ప్లీజ్ రా, నువ్వు అనుకుంటే అవుతుంది. ఓకేరా, ఐఎమ్ సో హ్యాపీ రా. నువ్వు తలుచుకుంటే నా పెళ్లి జరుగుతుందని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫ్రెండ్ భలే వారండి, మా నాన్నగారితో ఎలా మాట్లాడాలని ఇప్పటి వరకు టెన్షన్ పడ్డారు. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లల్లో ఓహో ఆనందపడుతున్నారు. అయ్యో మా నాన్నగారండి, నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి, నేను వస్తాను. ఒక్క నిమిషం, నేను డ్రాప్ చేస్తాను. రే, నా పెళ్లి గురించి నువ్వే ఆలోచించాలరా ప్లీజ్. నువ్వేం టెన్షన్ పడకరా, నీ పెళ్ళి ఎలా చేయాలో నేను ఆలోచిస్తాను. ఓకే, థ్యాంక్స్ రా, కమ్ లెట్స్ గో. ఓకే వస్తానండి. ఓకే అండి, సారీ అండి, చూడలేదు, ఇట్స్ ఓకే. అన్నా ఎక్కడరా? అక్కడన్నా. పెళ్ళి కుమ్మురా. నువ్వెందుకురా ఆగావు? ఇవాళ నా చేతుల్లో నువ్వు అయిపోయావు. సరిపోలేదా? ఇంకా కావాలా? లేరా, వీలైతే ఇంకో నాలుగు పీకుతా లే. థాంక్స్ అన్నయ్య. థాంక్స్? అంటే వాళ్ళు మీకోసం వచ్చారా? అవును సార్, మమ్మల్ని విడదీయాలని మా అనే రాఘవ మనుషులు పంపించాడు. మేము విడిపోతే చచ్చిపోవాలనుకున్నాం, సమయానికి వచ్చి మా ప్రాణాలు కాపాడారు, చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఓకే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.